హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్కప్లో బాగా నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ టూ టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే ఇంతవరకు రెండు టీమ్స్ కూడా విన్ అవ్వలేదు ఈ వరల్డ్ కప్లో. సో ఈ మ్యాచ్ విన్ అవ్వాలనుకున్నారు. మ్యాచ్ డీటెయిల్స్ చూసేందుకు లాస్ట్ మ్యాచ్ రిజల్ట్ చూద్దాం. లాస్ట్ మ్యాచ్ జస్ట్ మిస్తో గ్రాండ్ లీగ్ మిస్ అయింది ఫ్రెండ్స్. మెగా గ్రాండ్ లీగ్లో 10వ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అయితే 10 లక్షలు వచ్చాయి. సో కోహ్లీ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు, మిగిలిన 10 స్టార్లు అయితే పడ్డాయి. కోహ్లీ ఒక్కరికి పర్లేదు. కోహ్లీ ప్లేస్లో సిరాజ్ని పెట్టి అయితే గ్రాండ్ లీగ్ వచ్చేది. బ్యాడ్ లక్. సో ఇలాంటి టీమ్స్ మీకు కావాలంటే నాకు ప్రైమ్లో జాయిన్ అవ్వండి. మనకి ఎస్ఎల్ గ్రాండ్ లీగ్ ప్రైమ్ అయితే ఉంది. మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ 7207-6-1-07. అలానే ఆఫ్టర్ టాస్ తర్వాత ఎస్ఎల్ టీమ్ టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను. అది కావాలన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఒక ప్రతి మనం మ్యాచ్లోకి వెళ్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నో జరగబోతుంది. లక్నో గ్రౌండ్ అటు బ్యాలెన్స్ పెట్టు బౌలింగ్ అనుకూలిస్తుంది, బ్యాటింగ్ అనుకూలిస్తుంది, స్పిన్నర్కి అనుకూలిస్తుంది అనేది చెప్పలేము. లాస్ట్ మ్యాచ్ చూసే మనం సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియా మధ్య జరిగింది. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్లో చాలా డికాకు బౌమ చాలా చూసుకొని నిదానంగా ఆడబట్టి 100 పార్ట్నర్షిప్ అయితే చేశారు. తర్వాత మళ్ళీ వెంటనే వికెట్లు పడ్డాయి. మళ్ళీ సెకండ్ ఇన్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా కూడా 171 వెనకాల ఆల్అవుట్ అయింది. సో అందుకని బ్యాటింగ్కి బౌలింగ్కి స్పిన్నర్కి ముగ్గురికి అనుకూలం చెప్పించి మీరు ఏంటంటే ముగ్గురికి ఫేర్గా పెట్టుకోండి. అంటే కొన్ని టీమ్స్ బ్యాట్స్మెన్గా, కొన్ని టీమ్స్ ఫేస్ బౌలింగ్కి, కొన్ని టీమ్స్ స్పిన్నర్స్కి, ఇలా టీమ్స్ పెట్టుకోండి. డిఫరెంట్ డిఫరెంట్గా జరిగే ఛాన్స్ అయితే ఉంది మ్యాచ్ ఇవాళ. డిఫరెన్స్ 28 ప్లేయింగ్ లేవు. దీంట్లో మనకి చేంజెస్ వచ్చేసి ఆస్ట్రేలియాలో స్టోనీస్ ప్లేస్లో గ్రీన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే గ్రీన్ మంచి ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్లో స్టోనీస్ కంటే. అండ్ బౌలింగ్ ఆల్రెడీ ముగ్గురు ఫేస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి గ్రీన్ కూడా బౌలింగ్ వేస్తాడు. ఈ చేంజెస్ జరగవచ్చు. అండ్ ఇక్కడ శ్రీలంక నుంచి సనక అయితే ఇంజురీ అయింది. అండ్ పతిరాణ కూడా ఇంజురీ అయింది. సో రజిత అండ్ కరుణ్ రత్న వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ముందుగా మన ఆస్ట్రేలియా ఓపెనింగ్ వచ్చేసి వార్నర్స్, మార్ష్ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ ఈ వరల్డ్ కప్లో అయితే అంత బెస్ట్గా ఆడలేదు. సో మీరు మార్ష్ని అయితే మీరు ఎస్ఎల్ స్కిప్ చేయండి, అంత కొంచెం మ్యాజికల్ పిచ్ కాబట్టి. వార్నర్ మాత్రం ఎస్ఎల్ తీసుకొని కెప్టెన్ కూడా పెట్టుకోవచ్చు. మార్ష్ని మాత్రం గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ స్మిత్ లభుత్సేన్ ఇద్దరు మీరు ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, గ్రాండ్ లీగ్ కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ మినీజే ఎలా పెట్టాలంటే మాత్రం ఇద్దరిని కెప్టెన్ ట్రై చేయండి. సో ఇద్దరు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచెస్ అండ్ ఈ వరల్డ్ కప్లో 2 మ్యాచెస్ కూడా ఫెయిల్ అయింది. అంతేకాని బ్యాట్స్మెన్ అయితే మంచి ఫామ్లోనే ఉన్నారు. నెక్స్ట్ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అయితే మనకి స్పిన్ పిచ్ కాబట్టి కొంచెం బౌలింగ్ ఫుల్ కాట్ వేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బ్యాటింగ్ కూడా చేయగలరు. మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు, కెప్టెన్ పెట్టుకోవచ్చు, గ్రాండ్ లీగ్ అన్నింటిలో పెట్టుకున్న నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కీప్ లిస్ట్లో ఇంగ్లీష్, మనకి మెండీస్ బెస్ట్ ఆప్షన్ కాబట్టి మెండీస్ని అన్నింటిలో తీసుకోండి. కొంచెం రిస్క్ చేద్దామంటే మాత్రం గ్రాండ్ లీగ్లో మాత్రం ఇంగ్లీష్ని తీసుకోండి. నెక్స్ట్ స్టోనీ సార్ గ్రీన్. సో ఎవరున్నా సరే ఒక 4-5 ఓవర్స్ అయితే బౌలింగ్ చేయొచ్చు. అండ్ బ్యాటింగ్ కూడా ఒక 40 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎస్ఎల్ స్కిప్ చేయండి, గ్రాండ్ లీగ్లో అలా కెప్టెన్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మన ఆస్ట్రేలియా బౌలింగ్ వచ్చేసి ఫేస్ బౌలింగ్ స్టార్క్, హజిలవుడ్, కమిన్స్ అండ్ గ్రీన్ గ్రీన్. సో దీంట్లో మెయిన్ వచ్చేసి హజిలవుడ్, స్టార్క్, కమిన్స్ ముగ్గురు అయితే ఉన్నారు. డెత్ బౌలింగ్ అయితే స్టార్క్, హజిలవుడ్ అయితే వేస్తారు. ఫస్ట్ బౌలింగ్ ఆస్ట్రేలియా అయితే స్టార్క్ని, హజిలవుడ్ మీరు గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. అలానే స్పిన్ బౌలింగ్ వచ్చేసి జంప అండ్ మ్యాక్స్వెల్ అండ్ లభుచనే కూడా సంప్లై వేస్తాడు. బట్ మెయిన్ వచ్చేసి జంప అండ్ మ్యాక్స్వెల్. సో మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఎస్ఎల్లో జంపాని కెప్టెన్ పెట్టుకోవచ్చు. ఇవాళ ఈ స్పిన్ కొంచెం అనుకూలించే ఛాన్స్ ఉంది గ్రౌండ్. ఇది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా ప్లేయింగ్లో ఉంటే మనం శ్రీలంక చూద్దాం. శ్రీలంక ఓపెనింగ్ వచ్చేసి నిశాంక అండ్ పెరేరా. సో నిశాంక లాస్ట్ మ్యాచ్ ఒక 76 రన్స్ అయితే కొట్టాడు. బట్ లాస్ట్ 10 మ్యాచ్ చూసుకుంటే మాత్రం అంత ఫామ్లో అయితే లేడు. మీరు ఎస్ఎల్ తీసుకోవద్దు, గ్రాండ్ లీగ్ మాత్రం కెప్టెన్ పెట్టుకోండి. అండ్ కేఎండిస్ ఈ సిరీస్ ముందు అయితే ఫామ్లో ఉన్నాడు, బట్ ఈ 2 మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యాడు. సో మీరు ఎస్ఎల్ వద్దు, గ్రాండ్ లీగ్ అయితే కెప్టెన్ పెట్టుకోండి. అండ్ కేఎండిస్ ఈ 2 టీమ్స్లో ది బెస్ట్ ఫామ్లో ఉన్నాడు అతను అయితే కేఎండిసే. సో మీరు ఎస్ఎల్ కెప్టెన్ పెట్టుకోండి, గ్రాండ్ లీగ్ అన్నింటిలో తీసుకోండి. ఎందుకంటే కీపింగ్ లిస్ట్లో ఉంది మనకి ఇద్దరు ఆప్షన్లే, ఇద్దరులో మెండిసే బెస్ట్ కాబట్టి అన్నింటిలో తీసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ సమర్ కుమార్ మీరు లాస్ట్ మ్యాచ్ చూసి సెంచరీ కూడా చేశాడు. మీరు ఎస్ఎల్ తీసుకొని గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ అసలంక. సో అసలంక ఈ మ్యాచ్లో బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి పతిరాణా లేడు అండ్ డి శనక కూడా లేడు కాబట్టి ఒక 4-5 ఓవర్స్ బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ డిసిల్వా, విలేజ్. సో ఇద్దరు కూడా మంచి స్పిన్నర్సే అండ్ ఇద్దరు ఆల్రౌండర్సే. మీ ఇద్దరు ఎస్ఎల్ తీసుకోవచ్చు అండ్ గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. బట్ విలేజ్ ఎక్కువ ఓవర్లు వేసే ఛాన్స్, 10 ఓవర్స్ అయితే వేస్తాడు డిసిల్వా కంటే. డిసిల్వాని గ్రాండ్ లీగ్ పెట్టుకోండి, విలేజ్ని మాత్రం ఎస్ఎల్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మన శ్రీలంక బౌలింగ్ వచ్చేసి ఫేస్ బౌలింగ్ మధుశంక, ప్రతిరాణ అండ్ కరుణ్ రత్న ముగ్గురు అయితే ఉన్నారు. స్పిన్ బౌలింగ్ వచ్చేసి తీక్షణ, డి వెల్లేజ్ అండ్ డిసిల్వా అండ్ అసలంక. మెయిన్ వచ్చేసి డి వెల్లేజ్ అండ్ తీక్షణ. సో దీంట్లో మనకి ఫేస్ డెత్ బౌలింగ్ వచ్చేసి మధుశంక అండ్ పతిరాణ, లేకపోతే రజిత వస్తారు. మ్యాక్సిమం పతిరాణ ఉంటే పతిరాణనే. సో వీ ఇద్దరైతే వేసే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో తీక్షణ కొంచెం డిఫరెంట్గా గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి రిస్క్ చేద్దామనుకుంటే.
సో ఇది ఫ్రెండ్స్ రెండింటి ప్లేయింగ్ లెవెన్. మనం ఇప్పుడు ఎస్ఎల్ టీమ్ చూద్దాం. సో ప్రజెంట్ ఈ ఎస్ఎల్ టీమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, బట్ ఇదైతే ఫైనల్ అయితే కాదు. ఆఫ్టర్ టాస్ తర్వాత ఎస్ఎల్ టీమ్ పెడితే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ టాస్ తర్వాత ఎస్ఎల్ టీమ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను, మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. అలానే ఎస్ఎల్ గ్రాండ్ లీగ్ ప్రైమ్ అయితే ఉంది, మీకు కావాలన్నా సరే ఈ రిజల్ట్ చూసుకొని జాయిన్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ 7207 6 88107. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నుంచి లైక్ చేయండి.